గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రరాబు అతని చిన్న కుమారుడు హరికృష్ణ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ హరికృష్ణ కుమార్తె ఉమామహేశ్వరి హరికృష్ణ కుమారుడు జానకిరాం ఇప్పుడు తారకరత్న ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదశాయలు అమలుకున్నాయి గత నెలలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు అప్పటి నుంచి వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు దాదాపు ఇరవై రెండు రోజుల పాటు పోరాడిన రత్న శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే శనివారం నాడు హైదరాబాద్ దగ్గరలోని మోకిలలోని తారకరత్న స్వగృహం వద్ద ఆయన భౌతిక ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు ఇక నిన్న ఉదయం అభిమానుల సందర్దర్శనం కోసం తారకరత్న భౌతిక ఫిల్మ్ చాంబర్ కు తరలించగా మధ్యాహ్నం మూడు గంటల సమయం వరకు అక్కడే ఉంచి అనంతరం అంత్యక్రియలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఉండగా తారకరత్న గారి వైఫ్ అలేక్య రెడ్డి కొన్ని విషయాలను పంచుకున్నారట ఆమె మాట్లాడుతూ రత్న గారికి నటన పరంగా మంచి టాలెంట్ ఇంట్రెస్ట్ ఉండేది నందమూరి ఫ్యామిలీ మొత్తం నటన అంటే ఇష్టపడేవారు ఇక తాను అనుకున్నది సాధించాడు నా తారక్ కాకపోతే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలంటే రత్నకి చాలా ఇష్టం అటోారట అలేఖ్య రెడ్డి గారు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది